హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడు వల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అండ్ నాతో పాటు మీరందరూ కూడా ప్రే చేయండి అందరం బాగుండాలని అండ్ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటి అంటే పిండి ప్రమిదతో దీపారాధన వెంకటేశ్వర స్వామికి చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటి అనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూసి చూపిస్తాను అండ్ చాలా చాలాసార్లు నేను వీడియో అయితే చేశానండి మన ఛానల్లోని చాలా వీడియోస్ ఉన్నాయి పిండి ప్రమితితో దీపారాధన అనేది ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తుంది అనేది అండ్ అయితే సింపుల్గా అక్క ఏదైనా సింపుల్గా ఇంట్లో మనం చేసుకో విధంగా ఒకసారి చూపించండి అక్క అని చెప్పి అడిగారు సో జస్ట్ సింపుల్గా ఎవ్రీ సాటర్డే ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను అండ్ దీంతో పాటుగా ఇంకోటి కూడా యాడ్ చేస్తానండి ఇందులోని నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా మీలో చాలామంది అడిగారు అక్క మీరు ఆ పువ్వులన్నీ ఏం చేస్తున్నారు అని అడిగారు సో ఆ పువ్వులన్నీ కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను అండ్ నన్ను ఫాలో అయిన చాలామంది ఈ టిప్ ఫాలో అవుతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను అది కూడా ఇందులో యాడ్ చేశాను సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి మీకు అది కూడా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ముందుగా మనం పిండి ప్రమిదిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీకు ఇదివరకే చాలాసార్లు చెప్పానండి పిండి ప్రమిది ఎలా చేసుకోవాలని చూడలేని వాళ్ళు మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళ కోసం యూజ్ అవుతుందని మళ్ళీ నేను చెప్తున్నాను మనం బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి మన మనం ఇంట్లోనే పట్టించుకునేది అంటే బియ్యం కడిగి శుభ్రంగా ఎండబెట్టి మిల్లు పట్టించుకున్న పిండి తెచ్చుకొని చక్కగా అందులో కొంచెం బెల్లం వాటర్ మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ముద్దని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండు ముద్దల కింద తీసుకొని వాటిని వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ప్రమిదలుగా యాడ్ చేసుకొని మనం సిద్ధం చేసుకోవాలి ఒక అరగంట సేపు ఎందుకు నానబెట్టుకోవాలి అన్నే అరగంట సేపు నానబెట్టుకోవడం వల్ల అందులో ఉన్న తేమ ఏదైతే ఉందో అది కొంచెం డ్రై అవుతుందండి దానివల్ల ఎక్కువసేపు మనకి అనేది వెలుగుతూ ఉంటుంది అంటే దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట అందుకే కొంచెం ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోమని చెప్తాము అండ్ తర్వాత ప్ర మనం దీపంకి అన్నింటికి మనం పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవాలి కదా సో బొట్లు పెట్టుకోవడానికి నేను కొంచెం పసుపు ఇంక కుంకుమ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ప్లేట్లోని అలాగే మనకి దేవుడి గదిలో కూడా కొన్ని కొన్ని బొట్లు అన్నీ పెట్టుకోవాలి కదా వాటి కోసం కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను అండి అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను చూడండి ఈ వీడియో మొత్తం నేను ఫుల్గా షూట్ చేయలేదు ఎందుకంటే నాది ట్రైపోడ్ లేదు సో ట్రైపోడ్ లేకపోవడం అంటే చిన్న ట్రైపోడ్ ఉంది చిన్న ట్రైపోడ్ వల్ల నేను ఇలా చేసి చూపిస్తున్నాను సపరేట్గా చేయలేదనమాట సో మీకు లాస్ట్లో ఫైనల్గా మొత్తం వీడియో అంతా చూపించేశాను అండ్ తర్వాత వచ్చేసి నేను పసుపు కుంకుమ అన్నీ కూడా ఇలా ఒక ట్రేలో పెట్టుకుంటానండి సో మనకి ఈజీగా ఉంటుంది తీసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ధూప్ స్టిక్స్ అలాగే ఆకు చెక్కల కోసం చెక్కలు అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ట్రేలో పెట్టుకుంటాను ఇలాగ నేను ట్రేలో అరేంజ్ చేసుకుంటానండి నా పూజ సామాన్లు అన్నీ కూడా సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది ఎక్కడ పెట్టాము అక్కడ పెట్టామని మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట సో అందుకే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అండ్ తర్వాత నార్మల్గా ఫుల్గా వీడియో అంతా తీద్దాం అనుకున్నానండి మా బాబుతోని వీడియో అంటే మా బాబుతోని దీపం పెట్టించి నేను వీడియో తీద్దాం అనుకున్నాను బట్ చాలా మందికి అర్థం కావట్లేదు వీడియో మొత్తం చూడకుండా మీరు కామెంట్స్ చేసేస్తున్నారు నాకు రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా నాకు అస్సలు అలాంటి కామెంట్స్ పెట్టండి నిజంగా చాలా బాగా మంచి మంచి కామెంట్స్ పెడతారు కొంతమంది ఎవరో ఉన్నారు నాకు పేర్లు అవన్నీ చెప్పాలి అని అనిపించలేదు గాజులు వేసుకోకుండా పూజ చేస్తున్నారు గాజులు వేసుకోకుండా పూజ చేస్తున్నారు అంటున్నారు నేను క్లియర్గా వీడియోలో చెప్తున్నానండి మా బాబు పూజ చేస్తున్నాడు అని చెప్పి సో అందుకే ఇంకెందుకు అని చెప్పి ఇంకా బాబుతో చేయించకుండా నేనే చేసుకుని లాస్ట్లో వీడియో అయితే చేసి చూపిస్తున్నాను మీకు సో ఇలా మొత్తం అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత దీపారాధన అన్ని చేసుకున్నాను ఇలా పిండి ప్రమితితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలుగుతాయండి అలాగే అప్పులు ఎక్కువగా ఎవరికైతే ఉంటాయో అప్పుల బాధల నుంచి కూడా మీరు బయటపడతారు అలాగే ఇంట్లోని మనశ్శాంతి కోసం ఎవరైతే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారో వాళ్ళు ప్రతి శనివారం కూడా పిండి ప్రమిదతోని దీపారాధన చేసినట్లయితే మనశ్శాంతి కూడా వస్తుందండి అలాగే ఇంట్లోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు ఎక్కువగా అయితే మాత్రం అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం అప్పులు కూడా తొందరగా తీరిపోతాయండి అండ్ అలాగే ఇంట్లోని ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోదో వాళ్ళ ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుందండి ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఇంట్లో పెద్దవాళ్ళనే కాదు చిన్న వాళ్ళనే కాదు ఎవరికైనా సరే ఎక్కువగా తరచుగా ఆరోగ్యం బాగాలేదు అని అనుకుంటారు వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అండ్ ఇంట్లోని ముఖ్యంగా వచ్చేసి మనశ్శాంతి ఉంటుందండి మనం ఎంత డబ్బు తెచ్చుకున్నా ఎన్ని తెచ్చుకున్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే కనుక అసలు అస్ అస్సలు బాగోదండి ఇంట్లోని సో ముఖ్యంగా వచ్చేసి మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల నేను ఈరోజు ఈ వీడియో చూసి చూపిస్తున్నాను చాలామంది అడిగారు అక్క మనశ్శాంతి కోసం ఏదైనా చిన్న రెమెడీ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి మీరు ప్రతి శనివారం కూడా ప్రతి శనివారం మీరు ఇంట్లోని ఈ పిండి ప్రమితితో దీపారథన చేసినట్లయితే మీకు ఇంట్లో మనశ్శాంతి ఆర్థిక పరిస్థితి అంతా బాగుంటుందన్నమాట అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఈ పువ్వులన్నీ కూడా ఏం చేస్తానో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే పువ్వులన్నీ తీసేస్తాను పువ్వులన్నీ తీసేసి ఒక కవర్లో వేసేసుకుంటానండి కవర్లో వేసుకొని దాన్ని టైట్గా కట్టేస్తాను కట్టేయడం వల్ల ఏంటంటే అది కంపోస్ట్ కింద తయారవుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వన్ వీక్ అలాగే కంపోస్ట్ కింద తయారవుతుందండి చాలామంది అన్నారు బావిలో వేసేయాలి లేదంటే ఏదైనా నదిలో వేయాలి అని చెప్పి అన్నారు సో నాకు తెలియకముందు ఇంతకుముందు నేను అలానే చేసేదాన్ని కానీ కొన్ని కొన్ని నేను చూసిన తర్వాత ఏంటంటే అయ్యో ఎందుకు మనం పర్యావరణాన్ని మనకు మన చేతుల మనమే పాడు చేయడం అవుతుంది అని చెప్పి ఆలోచించుకొని నేను ఇలాగ ట్రై చేశానండి ఇలాగ మనం కంపోస్ట్ కింద ట్రై తయారు చేసేసిన తర్వాత దాన్నే మనం మొక్కలకి యూ యూజ్ చేసినట్లయితే చక్కగా మొక్కలు అనేవి పెరుగుతాయి మనం గ్రీనరీని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము పర్యావరణానికి హాని కలిగించిన వాళ్ళం కూడా అవుతాము సో ఎప్పుడైతే నేను కొన్ని కొన్ని యూట్యూబ్లో ఛానల్స్ కొన్ని ఛానల్స్ కాదు ఒకే ఒక ఛానల్ అండి మ్యాట్ గార్డనర్ ఛానల్ నేను ఎక్కువగా ఫాలో అవుతాను సో ఆమె చెప్పిన టిప్స్లోనే నాకు బాగా నచ్చి నేనైతే ఇది ఫాలో అయ్యాను ఫాలో అయిన దగ్గర నుంచి నాకు కంపోస్ట్కి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా పోయింది చక్కగా మనం ఇంట్లోనే ఇలా కంపోజ్ చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి తప్పు లేదు నేను పెద్దవాళ్ళని అడిగే చేశానండి సో మీకు ఇది ఫాలో అవ్వాలనిపిస్తే ఇది ఫాలో అవ్వండి లేదు అంటే యాజ్ యూజువల్ మీరు నదిలో కానీ ఏదైనా బావిలో కానీ వేసేయచ్చు కానీ నీళ్ళు అనేవి కలుషితం అయిపోతాయి సో నీళ్ళు కలుషితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇలా చేశాను మీ అందరికీ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే